ఏసుక్రీ నామమున అందరికీ శుభములు సామాన్య పదహైదవ శనివారము పేదలను పీడించు వారికి అనర్థము మొదటి పఠనము మీకా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు పడకలపై మేల్కొనియుండి చెడు పన్నాగమును పన్నువారికి అనర్థము తప్పదు ప్రొద్దు పొడవగనే సమయము దొరకగనే వారు తాము సంకల్పించుకొని దుష్కార్యమును చేయుదురు వారు పొలములను కోరుకొందురేని వాణిని అపహరింతురు ఇండ్లను కోరుకొందురేని వాణిని కాజేయుదురు ఇతరుల ఇండ్లను పొలములను ఆక్రమించుకొందురు కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు నేను మీకు వినాశనమును తలపెట్టి మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు మీకు చెడు కాలము వచ్చును అప్పుడు మీరింత పొగరుబోతుతనముతో తిరుగరు ఆ కాలము వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము దెప్పిపొడుచుచు ఈ శోకగీతమును ఆలపింతురు మా ఆస్తి అంతయు పోయినది ప్రభువు మా పొలమును తీసుకొని మమ్ము దోచుకొనిన వారికి పంచి ఇచ్చెను కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచి ఇచ్చునప్పుడు మీలో ఎవనికిని వాటా రాదు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు పీడితులను విస్మరింపకుము ప్రభు పీడితులను విస్మరింపకుము ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు పరిసయులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమందింతమా అని కుట్ర చేయసాగిరి యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను అనేకులు ఆయనను వెంబడించిరి రోగుల ఆయన స్వస్థపరచి గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను యషయా ప్రవచనము ఇట్లు నెరవేరును అది ఏదనా ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రియమైనవాడు ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను ఇతనిపై నా ఆత్మను నిలిపెదను ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకలు వేయడు వీధులయందు ఎలుగెత్తి ప్రసంగింపడు నలిగిన రెల్లునైనను విరువడు మఖమకలాడుచున్న దీపము నార్పడు న్యాయమునకు విజయము చేకూర్చునంతవరకు సాధించును అన్నిలు ఇతనిని విశ్వసించెదరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక